మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి గారు 3 సార్లు గెలిపించినందుకు రుణం తీర్చుకుంటున్నాడు ప్రజల్ని. ఎట్లా? ఇట్లా ప్రజల్ని ఇచ్చేసి ఎక్కడన్నా కానీ పట్టాలు ఇచ్చి ఇండ్లు కట్టించేటోళ్ళని చూశాం కానీ వాళ్ళన్న పట్టా ఇస్తే ఈయన అమ్ముకుంటున్నాడు. అప్పుడు కంబైండ్ ఇది ఆదూరు నియోజకవర్గంలో ఉండేది ఈ మండలము, రీఆర్గనైజేషన్ లో 2009లో మంత్రాలయంకి వచ్చింది. మరి వాళ్ళన్నకేమో వాళ్ళ కుటుంబం ఆస్తిని తెలియకుండా పట్టాలు ఇచ్చినాడా? ఇది ఎక్కడ న్యాయం అని చెప్పి నిన్నంతా ప్రజలందరూ కూడా కలెక్టర్ దగ్గరికి వెళ్ళారు, తహసీల్దార్కి ఇచ్చారు. వీళ్ళు అందరు కూడా తహసీల్దారు, ఆర్డీఓ, కలెక్టర్ దగ్గరతో మరి అధికారులు ఖచ్చితంగా న్యాయం చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మేము రేపు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ ప్రతి లబ్ధిదారుకి మేము ఇండ్లు కట్టే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది, నేను తీసుకుంటాను. కౌతాలం మండలం ఎరిగేరి గ్రామంలో ఉన్నాం మేము. ఇది దాదాపు 9.5 ఎకరాలు, అంటే దాదాపు 10 ఎకరాలు ఇంచుమించు. 2006లో ప్రస్తుత ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి వాళ్ళ అన్న సాయి ప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు దాదాపు 296, 284 దాదాపు ఉన్న ఇంచుమించు పట్టాలు ఇచ్చారు. ఇది భూమి, ఈ భూమిని పట్టాలు ఇచ్చి ఈరోజు వాళ్ళకి ఇండ్లు కట్టిస్తారని ప్రజలందరూ ఆశించారు. తెలుగుదేశం ప్రభుత్వంలో అక్కడ మేము ఆర్డీటీ వాళ్ళకి చెప్పి ఇండ్లు కట్టించాము. ఇది కూడా వాళ్ళ ప్రభుత్వం వచ్చింది, మాకు ధీటుగా పనిచేస్తారు, తెలుగుదేశానికి ధీటుగా జగనన్న కాలనీ కడతారని ప్లేస్కి వచ్చి నేను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయలేదు, నాది కాదు, రేపు ఇండ్లు కట్టిస్తానని ఛాలెంజ్ చేసి చెప్తున్న బాలనాగిరెడ్డి రమ్మని సైట్ కాడికి వచ్చి ప్రజలకి. మనం బాలనాగిరెడ్డికి ఓపెన్ సవాల్, నువ్వు 3 సార్లు ఎమ్మెల్యే కదా, ఇది ప్రభుత్వ భూమే కాదా? ఇండ్ల పట్టాలు ఇస్తావా, ఇండ్లు కట్టిస్తావా లేదా? నువ్వు అమ్ముకుంటావా? నీ కుటుంబం అమ్ముకుంటుందే? ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా నేను బాలనారెడ్డికి, నువ్వు అమ్ముకుంటావా? నీ కుటుంబం అమ్ముకుంటుందే? నువ్వు ఇండ్ల పట్టాలు ఇస్తావా? నువ్వు ప్రజలకి ఇండ్ల పట్టాలు ఇచ్చేసి మీ అన్న ఇచ్చేసి ఈరోజు నువ్వు ఇండ్లు కట్టుకుంటాను, వేరే వాళ్ళకి అమ్ముకుంటాను లక్షణాలు చేయటంటే ఇది ఎక్కడ న్యాయం అండి? కాబట్టి ఈ విషయం పైన తెలుగుదేశం పార్టీ మేము సీరియస్గా ఉంది. తెలుగుదేశం పార్టీ ఎక్కడి దాకా నవ్వుతుంది? బాలనాగిరెడ్డి వెంటనే స్పందించి ఈ స్థలానికి వచ్చి నేను ఇది అమ్మటం లేదు, నా కుటుంబ సభ్యులు అమ్మటం లేదు, ఈ ఎవరికి పట్టాలంటే వాళ్ళకి ఇండ్లు కట్టిస్తానని జగనన్న కాలనీ కట్టేయాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాం. మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి గారు 3 సార్లు గెలిపించినందుకు రుణం తీర్చుకుంటున్నాడు ప్రజల్ని. ఎట్లా? ఇట్లా ప్రజల్ని ఇచ్చేసి ఎక్కడన్నా కానీ పట్టాలు ఇచ్చి ఇండ్లు కట్టించేటోళ్ళని చూశాం కానీ వాళ్ళన్న పట్టా ఇస్తే ఈయన అమ్ముకుంటున్నాడు. అప్పుడు కంబైండ్ ఇది ఆదూరు నియోజకవర్గంలో ఉండేది ఈ మండలము, రీఆర్గనైజేషన్లో 2009లో మంత్రాలయంకి వచ్చింది. మరి వాళ్ళన్నకేమో వాళ్ళ కుటుంబం ఆస్తిని తెలియకుండా పట్టాలు ఇచ్చినాడా? ఇది ఎక్కడ న్యాయం అని చెప్పి నిన్నంతా ప్రజలందరూ కూడా కలెక్టర్ దగ్గరికి వెళ్ళారు, తహసీల్దార్కి ఇచ్చారు. వీళ్ళు అందరూ కూడా తహసీల్దారు, ఆర్డీఓ, కలెక్టర్ దగ్గరతో మరి అధికారులు ఖచ్చితంగా న్యాయం చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మేము రేపు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ ప్రతి లబ్ధిదారుకి మేము ఇండ్లు కట్టించే బాధ్యత